మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఇప్పటి వరకు జరిగిన క్లాసుల్లో మీరు స్టాండర్డ్ టూల్ బార్ మరియు ఫైల్ మెను ఆప్షన్ల గురించి నేర్చుకున్నారు. ఇంతకుముందు క్లాసులో చెప్పిన వాటిని మీరు గుర్తుంచుకున్నారా లేదా? ఈ క్లాస్ మొదలయ్యే ముందు కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. షార్ట్కట్ని ఉపయోగించి రైటర్ ఫైల్ని ఎలా ఓపెన్ చేయవచ్చో మీరు చెప్పగలరా? రైటర్ ఫైల్ని ఓపెన్ చేయటానికి మొదట మీరు రన్ కమాండ్ బాక్స్ని ఓపెన్ చేయాలి. దానిలో ఎస్ రైటర్ అని టైప్ చేసి ఓకే బటన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు రైటర్ ఫైల్ ఓపెన్ అవుతుంది. స్టాండర్డ్ టూల్ బార్ని ఎలా హైడ్ చేయగలరో మీరు చెప్పగలరా? స్టాండర్డ్ టూల్ బార్ని హైడ్ చేసేటప్పుడు షార్ట్కట్ పద్ధతిని ఉపయోగించటానికి స్టాండర్డ్ టూల్ బార్ కుడివైపు కనిపించే డ్రాప్ డౌన్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్లో మీరు క్లోజ్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. అప్పుడు మీ స్టాండర్డ్ టూల్ బార్ హైడ్ అవుతుంది. మీరు కావాలనుకుంటే స్టాండర్డ్ టూల్ బార్స్ ఆప్షన్లోకి వెళ్ళి వ్యూ మెనూ పైన క్లిక్ చేసి దానిని హైడ్ చేయాలి. ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? ఫైండ్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ పేజ్ లేక పేరాలో ఏ పదాన్ని లేక అక్షరాన్ని అయినా సెర్చ్ చేయవచ్చు. మీరు సెర్చ్ చేయాలనుకున్న పదాన్ని సెర్చ్ బాక్స్లో టైప్ చేయాలి. మరియు రీప్లేస్ ఆప్షన్ని ఉపయోగించి మీరు ఆ పదాన్ని మీకు కావలసిన పదంతో రీప్లేస్ చేయవచ్చు. ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్లో మ్యాచ్ కేస్ని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ని ఉపయోగించేటప్పుడు మీరు మ్యాచ్ కేస్ ఆప్షన్ని ఉపయోగిస్తే అప్పుడు మీ కంప్యూటర్లో మీరు వెతుకుతున్న పదం ఉన్న కేస్లోని పదాలనే కనుగొంటుంది. మ్యాచ్ కేస్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తరువాత మీరు ఒక పదాన్ని సెర్చ్ బాక్స్లో స్మాల్ కేస్లో టైప్ చేస్తే కానీ ఆ పదాన్ని మీ టెక్స్ట్ బాక్స్ లేక పేరాలో క్యాపిటల్లో ఉంటే అప్పుడు మీ కంప్యూటర్ దానిని కనుగొనదు. మనము ఫైండ్ అండ్ రీప్లేస్లో ఓల్ నెంబర్ ఓన్లీ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మనము ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్లో ఓల్ నెంబర్ ఓన్లీ ఆప్షన్ని ఉపయోగిస్తే మీ కంప్యూటర్ ఒక అక్షరం లేక నెంబర్ కాకుండా పదం లేక నెంబర్స్ అంతటిని సెలెక్ట్ చేసుకుంటుంది. నావిగేటర్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? నావిగేటర్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ ఫైల్లో ఏమి యాక్టివ్గా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మీరు కొన్ని పిక్చర్లను ఇన్సర్ట్ చేసి వాటిని లెక్కించాలనుకుంటే నావిగేటర్ ఆప్షన్తో తెలుసుకోవచ్చు. అలానే మీరు టేబుల్స్, ఇమేజెస్, హైపర్లింక్, సెక్షన్ మొదలైన వాటి గురించి సమాచారాన్ని తెలుసుకోవచ్చు మరియు మీరు వాటిని లెక్కించవచ్చు. ఇప్పుడు మీ కంప్యూటర్లని స్విచ్ ఆన్ చేసి రైటర్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈరోజు క్లాస్ని మొదలు పెడదాము. మొదట ఈరోజు మనము
ఏమి నేర్చుకుంటామో చూద్దాము. ఈరోజు మీరు ఎడిట్ మరియు వ్యూ మెనూ యొక్క కొన్ని ఆప్షన్ల గురించి నేర్చుకుంటారు. ఈరోజు మీరు ఎడిట్ మరియు వ్యూ మెనూ గురించి నేర్చుకునే విషయాలు పేస్ట్ స్పెషల్, సెలెక్ట్ టెక్స్ట్, సెలెక్షన్ మోడ్, చేంజ్ ఆటో టెక్స్ట్ ఫీల్డ్స్, ఫీల్డ్ షేరింగ్, ఫీల్డ్ నేమ్, నావిగేటర్ అండ్ ద సైడ్ బార్ మొదలైనవి. ఇప్పుడు మీకు చూపించిన పేరాని టైప్ చేయండి. మీ అందరూ పేరాని టైప్ చేశారా? ఇప్పుడు మీరు ఎడిట్ మెనూ యొక్క పేస్ట్ స్పెషల్ ఆప్షన్ గురించి నేర్చుకుంటారు. పేస్ట్ స్పెషల్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? పేస్ట్ స్పెషల్ ఆప్షన్తో మీరు మీ టెక్స్ట్ని వివిధ రకాలుగా పేస్ట్ చేయవచ్చు. మీరు ఏదైనా టెక్స్ట్ని టైప్ చేసి దానిలో మీరు ఏదైనా ఫార్మాటింగ్ని చేసిన తరువాత మీరు దానిలో ఫార్మాట్ అయిన టెక్స్ట్ని మాత్రమే కాపీ పేస్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు పేస్ట్ స్పెషల్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. మరియు మీరు ఫార్మాట్ చేసిన టెక్స్ట్ని మాత్రమే కాపీ చేసి పేస్ట్ చేయాలనుకుంటే అలా కూడా చేయవచ్చు. వీడియో చూసి పేస్ట్ స్పెషల్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో మరింత నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఒక లైన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఫాంట్ కలర్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. తరువాత అండర్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తరువాత మీరు ఆ లైన్ను మళ్ళీ సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న ఎడిట్ మెనూలోని కాపీ ఆప్షన్ను క్లిక్ చేయాలి. తరువాత మళ్ళీ ఎడిట్ మెనూ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని పేస్ట్ స్పెషల్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. దీని లోపల సెలెక్షన్ ఆప్షన్లో కొన్ని ఫార్మాట్లు ఉంటాయి. అందులో అన్ఫార్మాటెడ్ టెక్స్ట్ అని సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న లైన్ లోపల ఉన్న టెక్స్ట్ మాత్రమే కాపీ అవుతాయి మరియు దానికి ఉన్న కలర్ అండర్లైన్ మాత్రం కాపీ అవదు. మళ్ళీ మొదటి లైన్ను సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న ఎడిట్ మెనూలోని కాపీ ఆప్షన్ను క్లిక్ చేయాలి. తరువాత మళ్ళీ ఎడిట్ మెనూలోని పేస్ట్ స్పెషల్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని ఫార్మాటెడ్ టెక్స్ట్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి ఓకే బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న టెక్స్ట్ పేస్ట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు ఎడిట్ మెనూ యొక్క సెలెక్షన్ మోడ్ గురించి నేర్చుకుందాం. సెలెక్షన్ మోడ్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? సెలెక్షన్ మోడ్ ఆప్షన్లో రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి స్టాండర్డ్ సెలెక్షన్ మరియు రెండవది బ్లాక్ ఏరియా సెలెక్షన్. సెలెక్షన్ స్టాండర్డ్ సెలెక్షన్ లైన్ వైజ్గా సెలెక్ట్ చేసుకోవటంలో సహాయపడుతుంది. బ్లాక్ ఏరియా సెలెక్షన్ మీ పాయింటర్ ఉన్న వరకు సెలెక్ట్ చేసుకోవటంలో సహాయపడుతుంది. వీడియో చూసి
సెలెక్ట్ మోడ్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఎడిట్ మెనూలోని సెలక్షన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లో స్టాండర్డ్ సెలక్షన్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా పైనుంచి కిందకు క్లిక్ చేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ మీ పాయింటర్ సహాయంతో ఎడిట్ మెనూలోని సెలక్షన్ మోడ్ ఆప్షన్లోని బ్లాక్ ఏరియా సెలక్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ పాయింటర్ సహాయంతో పారాగ్రాఫ్ లోపల క్లిక్ చేసి కిందకు సెలెక్ట్ చేసుకుంటే మీరు సెలెక్ట్ చేసుకున్న బ్లాక్ మాత్రమే సెలెక్ట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు చేంజ్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. చేంజ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? చేంజ్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ డాక్యుమెంట్లో ఏవైనా మార్పులు జరిగాయో చూడవచ్చు. ఎవరైనా యూజర్ ఏవైనా మార్పులు చేసినట్లయితే మీరు వాటిని చూడవచ్చు మరియు ఆ మార్పులు వేరే ఫార్మాట్లో కనిపిస్తాయి. ఈ చేంజ్ ఆప్షన్ ఎంఎస్ ఆఫీస్లోని ట్రాక్ ఆప్షన్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు వీడియో చూసి చేంజ్ ఆప్షన్ని ఎలా ఉపయోగించారో తెలుసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఎడిట్ మెనూలోని చేంజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని రికార్డ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు మీ పేరాలోని కొన్ని లైన్స్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఎడిట్ మెనూ పైన క్లిక్ చేసి చేంజ్ ఆప్షన్లోని షో అనే ఆప్షన్ పైన అన్క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ పారాగ్రాఫ్లోని సెలెక్ట్ చేసుకున్న లైన్స్ నార్మల్గా మారటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఎడిట్ మెనూలోని చేంజ్ ఆప్షన్లోని ఇప్పుడు మీరు మళ్ళీ ఎడిట్ మెనూ పైన క్లిక్ చేసి చేంజ్ ఆప్షన్లోని ప్రొటెక్ట్ రికార్డ్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు పాస్వర్డ్ను టైప్ చేయాలి. తరువాత దాని కింద ఉన్న బాక్స్లో కూడా అదే పాస్వర్డ్ను టైప్ చేసి ఓకే బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఎడిట్ మెనూ పైన క్లిక్ చేసి చేంజ్ ఆప్షన్లోని రికార్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. దీని లోపల మీరు పాస్వర్డ్ను టైప్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు రికార్డ్ ఆప్షన్ అన్సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎడిట్ మెనూ యొక్క ఆటో టెక్స్ట్ ఆప్షన్ గురించి నేర్చుకుంటారు. ఆటో టెక్స్ట్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఆటో టెక్స్ట్ ఆప్షన్తో మీరు షార్ట్కట్ని ఉపయోగించి మీరు పనిచేస్తున్న పేజ్లో మళ్ళీ మళ్ళీ టైప్ చేయవలసిన టెక్స్ట్ లేక పేరాని ఇన్సర్ట్ చేయవచ్చు. వీడియో చూసి ఆటో టెక్స్ట్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో
మీ పారాగ్రాఫ్ను సెలెక్ట్ చేసుకొని ఎడిట్ మెనూలోని ఆటో టెక్స్ట్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు నేమ్ అనే ఆప్షన్ దగ్గర మీరు కావాల్సిన పేరును టైప్ చేయండి. ఇప్పుడు మీరు షార్ట్కట్ అనే దగ్గర సిఎస్ అని ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఇన్సెర్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు మీ పారాగ్రాఫ్ లోపల సిఎస్ అని టైప్ చేస్తే మీరు ఇంతకు ముందు సెలెక్ట్ చేసిన పారాగ్రాఫ్ మొత్తం మళ్ళీ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ ఎడిట్ మెనూ పైన క్లిక్ చేసి ఆటో టెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకో బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు కంప్యూటర్ శిక్ష అని ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు టైప్ చేసిన దగ్గర టెక్స్ట్ వెళ్ళిపోవటం గమనించవచ్చు. మళ్ళీ సిఎస్ అని టైప్ చేస్తే మీ షీట్ లోపల ఏమీ రాకపోవటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ వ్యూ మెనూ. మొదట వ్యూ మెనూ యొక్క ఫీల్డ్ నేమ్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. ఫీల్డ్ నేమ్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలుసా? ఫీల్డ్ నేమ్ ఆప్షన్తో మీరు ఫీల్డ్ నేమ్ మరియు దానిలో కంటెంట్ని చూపగలరు. మీరు వ్యూ మెనూ యొక్క ఫీల్డ్ నేమ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోకపోతే మీరు డేట్ లేక టైంని ఇన్సెర్ట్ చేయలేరు. వాటి స్థానంలో ఫీల్డ్ నేమ్ అని వస్తుంది. వీడియో చూసి మనము ఫీల్డ్ నేమ్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తామో తెలుసుకుందాము. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఇన్సెర్ట్ ఆప్షన్లోని ఫీల్డ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని డేట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మీ షీట్ లోపల డేట్ అని రావటం గమనించవచ్చు. మళ్ళీ ఇన్సెర్ట్ ఆప్షన్లోని ఫీల్డ్ ఆప్షన్లోని టైమ్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు టైమ్ అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు వ్యూ మెనూలోని ఫీల్డ్ నేమ్ ఆప్షన్ను క్లిక్ చేస్తే మీరు ఇందాక క్లిక్ చేసిన రెండు టైమ్ మరియు డేట్ కనపడటం గమనించవచ్చు. ఇన్సెర్ట్ ఆప్షన్లోని ఫీల్డ్స్ ఆప్షన్లోని పేజ్ నెంబర్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు ఫీల్డ్ నేమ్ ఆప్షన్ను అన్క్లిక్ చేయటం కోసం వ్యూ మెనూలోని ఫీల్డ్ నేమ్ ఆప్షన్స్ను అన్క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పేజ్ లోపల ఉన్న ఫీల్డ్ నేమ్స్ డేట్ టైం పేజ్ నెంబర్ అని రావటం గమనించవచ్చు. మీరు ఫీల్డ్ నేమ్స్ కాకుండా ఫీల్డ్స్ కనపడాలనుకుంటే వ్యూ మెనూలోని ఫీల్డ్ నేమ్స్ను క్లిక్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు ఫీల్డ్ నేమ్స్ కనపడతాయి. తరువాత సైడ్ బార్ గురించి నేర్చుకుందాం. సైడ్ బార్ అంటే ఏమిటో మరియు మనము దానిని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మీరు ఏదైనా ఫార్మాటింగ్ లేదా క్లిప్ ఆర్ట్ని ఉపయోగించినప్పుడు సైడ్ బార్ షార్ట్కట్ లాగా పనిచేస్తుంది. అప్పుడు సైడ్ బార్ యాక్టివ్గా ఉన్న ఆప్షన్స్ యొక్క ప్రాపర్టీస్ని చూపిస్తుంది. వీడియో చూసి
సైడ్ బార్ని ఎందుకు ఉపయోగిస్తారో మరియు సైడ్ బార్ని మీరు ఎలా కనిపించేటట్లు మరియు హైడ్ చేయవచ్చో నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వ్యూ మెనూలోని సైడ్ బార్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ సైడ్ బార్ హైడ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ మీ పాయింటర్ సహాయంతో వ్యూ మెనూలోని సైడ్ బార్ పైన క్లిక్ చేస్తే మీ సైడ్ బార్ తిరిగి రావటం గమనించవచ్చు. ఈరోజు క్లాస్ ఇక్కడ ముగుస్తుంది. అందువలన మీ అందరూ మీ ఫైల్ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్ని షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరు ఎడిట్ మెను మరియు ఫైల్ మెను యొక్క సెలెక్షన్ మోడ్ చేంజ్, ఆటో టెక్స్ట్, ఫీల్డ్ నేమ్, ఫీల్డ్ షేరింగ్ లాంటి కొన్ని ఆప్షన్ల గురించి నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు.